హలో ఎవరివన్, నేను మీ విజయనగరం తేజు. మిడిల్ క్లాస్ వంటిల్లుకి స్వాగతం. ఈరోజు మన ఛానల్లో కాజు పిస్తా జ్యూస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇలా ప్రిపేర్ చేసుకున్న కాజు పిస్తా పప్పు జ్యూస్ అనేది ఆరోగ్యానికి చాలా మంచిది. మరిప్పుడు తయారీ విధానం ఏంటో చూద్దామా. ముందుగా ఒక బౌల్ తీసుకొని ఇందులో 15 వరకు పిస్తా పప్పులు, 10 జీడిపప్పు పలుకుల్ని వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో అరకప్పు మరిగించుకున్న పాలు వేసి ఈ రెండు పప్పుల్ని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. అరగంట తర్వాత నానబెట్టుకున్న కాజు పిస్తా పప్పుల్ని నానబెట్టుకున్న పాలుతో సహా మిక్సీ జార్లోకి వేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1/2 టీ స్పూన్ ఏలకుల పొడి, అలాగే మీ స్వీట్కి తగ్గ షుగర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 3 టేబుల్ స్పూన్ల షుగర్ని యాడ్ చేసుకుంటున్నాను. అలాగే ఇందులో 1 కప్పు వరకు మరిగించుకున్న పాలని వేసుకోవాలి. చివరగా ఇందులో ఐస్ క్యూబ్స్ వేసి బ్లెండ్ చేసుకోవాలి. ఈరోజు వీడియోలో హెల్త్ టిప్ ఏంటో తెలుసుకుందామా. పిస్తా పప్పులో విటమిన్ B6 అధిక సాంద్రత ఉంటుంది. ఇది నాడీ వ్యవస్థకు చాలా బాగా ఉపయోగపడుతుంది. అందుకే ప్రతి ఒక్కరూ రోజుకి 4-5 పిస్తా పప్పులు తినడానికి ప్రయత్నించండి. మీ ఆరోగ్యాన్ని కాపాడుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న జ్యూస్ ని సర్వింగ్ గ్లాస్ లోకి వేసి సర్వ్ చేసుకోవడమే. చివరగా సర్వింగ్ గ్లాస్ పైన జీడిపప్పు పిస్తా పప్పులతో డెకరేట్ చేసి ఈ కాజు పిస్తా పప్పు జ్యూస్ ని ఆస్వాదిస్తూ తాగండి. మీకు ఈ జ్యూస్ అనేది ఇంకా చల్లగా తాగాలి అనుకుంటే 1/2 గంట సేపు ఫ్రిడ్జ్ లో పెట్టి అప్పుడు సర్వింగ్ గ్లాస్ లోకి వేసి ఆస్వాదిస్తూ తాగండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న కాజు పిస్తా పప్పు జ్యూస్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. ఆరోగ్యంతో పాటు చాలా చురుకుగా ఉంటారు. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఈ జ్యూస్ ని ప్రిపేర్ చేసి మీకు ఈ జ్యూస్ ఎలా వచ్చిందో మాకు కామెంట్ చేయండి.